కన్ఫర్మేషన్ నాకు అంటే ఇది పిల్లలందరికీ చాలా ఇష్టమవుతుంది చాలా సమ్మర్ టైము హాట్గా వేడివడిగా ఉన్నాడప్పుడు నవ్విగా చూసి భయపెట్టి అందరికీ ఇష్టపడిదే ఒక సినిమా ఇది బాక్ ఓకే మే థర్డ్ రిలీజ్ అవుతుంది ప్లీజ్ అందరూ ఈ సినిమాని థియేటర్లకు వెళ్ళి చూడాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ మీరు దొరక్క దొరక్క దొరికారు మిమ్మల్ని అప్పుడే వదిలేస్తామా మేము అసలు ఛాన్స్ అడగండి కాదు మీరు అన్నట్టు నిజంగా బాగ్ పిల్లలకి బాగా నచ్చుతుంది ఎందుకంటే నేను విన్నాను బాగ్ ఈ నేమ్ ఫ్రమ్ ఎ ఫోక్ ఫ్రమ్ అసమీస్ ఫోక్ లోర్ లోని ఒక క్యారెక్టర్ పేరు అని చెప్పి కెన్ యూ టెల్ సంథింగ్ అబౌట్ దాట్ అది నేను చెప్పడం అది బాగా ఉండదు అది ప్రొడ్యూసర్ గారు అది ఉంటుంది ఖుష్బు గారు మీరు చెప్పండి అయితే అయితే మీరు చెప్పే చెప్తే మాత్రమే బాగుండేది ఒకటి అడుగుతా చెప్పండి డైలాగ్ అసలే సమ్మర్ సీజన్ ఆవకాయ సీజన్ అవునా ఆవకాయ సీజన్ నడుస్తుంది సో వేడి వేడి కాలంలో ఎంత వేడిగా అయినా కూడా మనం మధ్యాహ్నం అలాగా లీఫ్ పెట్టుకుని అందులో అంత వేడి వేడిగా అన్నం పోసి కాసంత ఊరకాయలు ఆవకాయ ఊరకాయలు నెయ్యి కొంచెం ఇంత ఇంత నెయ్యి దాంట్లో పోసి కలిపి తింటే చాలా వస్తుందండి ఓ సూపర్ 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 వెరీ వెరీ హ్యాపీ ఇంకో ఇంకొకటి ఇంకొకటి చెప్పండి నా భూతే నా భవిష్యత్ అవునండి నేను నాకు అప్పుడు సరిగా అర్థం కాదు అప్పుడు దాసరి గారు ఒక టైం నాకు సెట్లో డైలాగ్ చెప్పారు అది చాలా అబద్ధంగా తమిళ్లో అది ఏమీ లేదు దెంగినకాయ అన్నాను నేను నాకు అది అర్థం తె తెలియట్లేదు అప్పుడు నేను అది సీరియస్గానే వచ్చి డైలాగ్గా అందరూ నవ్వారు ఎందుకు నవ్వుతున్నారు అని నాకు తెలియట్లేదు తర్వాత సరి ఏదో ఓకే వాళ్ళు తప్పు ఉంది అది మాత్రం తెలిసిపోయింది అలాగే ఇప్పుడు నా నా భవిష్యత్ ఓకే ఓ బూత్యత్ గుడ్స్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ యూ మ్యామ్ యూ షుడ్ డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు యాజ్ వెల్ వి ఆర్ మిస్సింగ్ యూ ఇన్ తెలుగు అఫ్ కోర్స్ మీరు ఎక్కడున్నా కామెడీ మా దగ్గర దాకా వచ్చేస్తూనే ఉంటుంది డిఫరెంట్ ఏ లాంగ్వేజ్ చేసినా కూడా ఇక్కడికి వస్తుంది కదా ప్యాన్ ఇండియా అయిపోయింది సినిమా దాన్ని బట్టి నేను ఇప్పుడు బాక్ తో మళ్ళీ నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను అమేజింగ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టునైట్ థ్యాంక్ యూ థ్యాంక్ గట్టిగా చెప్పట్లు వర్క్ మోయసరల గారు ఓకే బోల్డ్